ఢిల్లో మరో ప్రక్రియను చూస్తున్నాం. రాష్ట్రంలో దూకుడుగా వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. సభలతో కాషాయ సేవలో సమరోత్సాహం నింపాలనుకుంటున్నారు. కమలం పార్టీ కీలక నేతలందరినీ ప్రచార పర్వలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి పర్యటనకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. అటు ఆదిలాబాద్ లో జనగర్జన సభతో పాటు ఇటు పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ రచనపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూలు వచ్చిన అనంతరం తొలి సభగా ఆదిలాబాద్ జనగర్జన సభ మిగిలిపోయింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈ మీటింగ్కు హాజరు కానున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగా ములుగులో 900 కోట్లతో గిరిజన యూనివర్సిటీకి కేంద్రం ఏర్పాటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభను ఉపయోగించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర తెలంగాణలో బీజేపీ శ్రేణులు జోష్ పెంచేందుకు ఈ సభ దోహదపడుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో నిర్వహించే మేధావుల సదస్సులో అమిత్ షా ప్రసంగిస్తారు. మేధావులతో సమావేశం అనంతరం అమిత్ షా హోటల్ ఐటీసీ కాకతీయ పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులను ఇరుకున పెట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. నేతలు అవలంబించాల్సిన అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల ఎఫ్ఐట్స్ కోసం 14 కమిటీలు వేసిన పార్టీ నాయకత్వం వాటి పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, కేంద్ర పార్టీ సహకారం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. మోడీ భారీ సభలతో శ్రేణుల్లో కనిపించిన జోష్ షా పర్యటనలోనూ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 1:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఆదిలాబాద్లో జనగర్జన సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంట పాటు సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ముఖ్య నేతలతో షా భేటీ కానున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ మీటింగ్లో కొనసాగనుంది. ఆపై సాయంత్రం 6 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మేధావుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 7:20 వరకు దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం తిరిగి హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకుని సాయంత్రం 7:40 నుంచి రాత్రి 9:20 వరకు ముఖ్య నేతలతో చర్చలు జరపనున్నారు. అంటే మొత్తం దాదాపు 2:20 పాటు ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. పార్టీ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు కీలకంగా మారనుంది.